హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజు. మీరు చూస్తున్నారు తాజు లాజిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి టాప్ 5 డాగ్ ప్రైజెస్ ఇన్ ఇండియా. సో ఇప్పుడున్న ధరలు ఎలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆ తర్వాత ఓవరాల్ ఇండియాలో మనకు ప్రైస్ ఎలా ఉంది అనేది చెప్తాను. టాప్ 5 డాగ్ ప్రైజెస్ ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, 5 డేస్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో సారీ ఫర్ దట్. ఎందుకంటే నేను కొత్తగా కనెక్షన్ తీసుకుందామని చూస్తున్నాను. సో జియో ఫైబర్ వచ్చింది కదా, సో దాని గురించి, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఫైబర్, సో దాని గురించి కొంచెం సెర్చ్ చేస్తున్నాను. సో బెస్ట్ తీసుకోవాలని. సో అలాగే మనకు టైం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇంకా నేను కనెక్షన్ అనేది తీసుకోలేదు. సో తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా నేను ఇంటిమేషన్ అనేది చేస్తాను. సో ఇప్పుడు మన వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ వాచ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్టాను మన సెయింట్ బెర్నార్డ్ డాగ్. సో దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ మన ఇండియాలో ఉంది 16,000 నుంచి 30,000 వరకు దీన్ని ప్రైస్ అనేది ఉంది. సో 16,000 నుంచి 30,000 ఏంటి అంటే మనకు దీన్ని డిపెండ్ అవుతుంది, దీని క్వాలిటీ మీద మనకు డిపెండ్ అవుతుంది. సో డాగ్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో నేను వచ్చేసి దీని మధ్యలో అయితే ఉంటుంది. సో 30K మీరు పెట్టిన అయితే మీకు మంచి ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుంది, విత్ కేసీఏ పేపర్స్ అనేవి కూడా మనకు వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి ఇవి హెవీ డాగ్ బ్రీడ్స్. సో దీన్ని లార్జ్గా ఉంటాయి, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. సో మీరు చిన్నదైతే మీరు దీన్ని అసలు తెచ్చుకోకండి. సో ఇది నా సలహా. సో మీ ఇల్లు పెద్దది ఉంది అంటే మీరు అప్పుడు దీన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు 8 ఇయర్స్ టు 10 ఇయర్స్ వరకు దీన్ని యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 70 to 90 సెంటీమీటర్స్ వరకు హైట్ అనేది అవుతుంది మేల్స్లో. దీన్ని స్విట్జర్లాండ్లో దీన్ని బ్రీడ్ చేయడం జరిగింది. సో వచ్చేసి నేను జస్ట్ షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. సో ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను ఫ్యాట్స్ అనేవి చేశాను. సో దానిలో వచ్చేసి నేను మొత్తం డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మన ప్రైజెస్ కాబట్టి జస్ట్ మీకు నేను ప్రైజెస్ అనేది చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ మనకు ఉంది నెంబర్ 2లో బుల్డాగ్. సో ఇంగ్లీష్ బుల్డాగ్ ఇది. సో ఆ తర్వాత వచ్చేసి మన ఇండియాలో ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 40,000 to 70,000 లోపల అయితే ఉంది. సో చెప్పాను కదా డిపెండింగ్ ఆన్ క్వాలిటీ అని. సో మీ క్వాలిటీ బాగుండాలంటే మీరు 70,000 వరకు మీరు పెట్టాల్సిందే. ఆ తర్వాత వచ్చేసి సేమ్గా ఉంటుందని కాదు. సో నేను వచ్చేసి బెస్ట్ యావరేజ్గా చెప్తున్నాను జస్ట్. సో మీకు అంతే ప్రైస్లో వస్తుందంటే అది కాదు. సో స్టేట్లు బట్టి ఉంటుంది. సో వేరే స్టేట్లు వేరే విధంగా ఉంటుంది. సో స్టేట్స్ బట్టి మనకు ప్రైజెస్ అనేది కొంచెం అయితే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండవు. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 8 ఇయర్స్ టు 10 ఇయర్స్ వరకు దీని లైఫ్ స్పాన్ ఉంది. సో ఇది వచ్చేసి ఫ్రెండ్లీగా ఉంటుంది, ఆ తర్వాత లోయల్టీగా ఉంటుంది మన ఓనర్స్తో. ఆ తర్వాత వచ్చేసి దీని హైట్ వచ్చేసి మనకు 31 to 40 సెంటీమీటర్స్ వరకు పెరగచ్చు. సో ఇది మీడియం సైజులో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీడియం సైజ్ కాబట్టి మీ ఇల్లు మీడియంలో ఉన్నా కూడా మీరు దీన్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. సో అపార్ట్మెంట్స్లో మీరు మెయింటైన్ చేయవచ్చు దీన్ని. సో దీన్ని మీరు ఈజీగా మెయింటైన్ అనేది చేయవచ్చు. సో మీ ఇల్లు చిన్నదైనా మీకు పర్వాలేదు. సో పెద్దగా ఉంటే ఇంకా మనకు బెస్ట్ అడ్వాంటేజ్ అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను పెట్టాను నెంబర్ 3లో మన ఫేవరెట్ డాగ్ బ్రీడ్ ఇది, సో పొమరేనియన్. సో ఎస్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలామంది దీన్ని యాజ్ ఎ బ్రీడ్ ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. సో ఇప్పుడు మనం దీన్ని ప్రైస్ ముందు మాట్లాడుకుందాం. సో ప్రైస్ వచ్చేసి దీన్ని 4,000 to 8,000 లోపల మీకు ఈజీగా దొరికిపోతుంది మన ఇండియాలో. సో దానికంటే తక్కువలో కూడా మీకు దొరికిపోతుంది సో ఈ బ్రీడ్స్ అనేవి. సో మనకు మెయిన్లీ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ ఇల్లు చాలా చిన్నది అయినప్పటికీ దీన్ని మీరు ఈజీగా మెయింటైన్ అనేది చేయవచ్చు. ఎందుకంటే ఇది చాలా స్మాల్ బ్రీడ్ డాగ్ ఇది. సో దీని హైట్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో అడల్ట్ అయిపోయిన తర్వాత దీని హైట్ చెప్తున్నాను నేను 20 సెంటీమీటర్. దీని ఆరిజిన్ వచ్చేసి మనకు జర్మనీ పోలాండ్ నుంచి మొదలైంది. సో ఇవి వచ్చేసి మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో దీన్ని చాలా మంది దీన్ని లైక్ చేస్తారు పొమరేనియన్ డాగ్ని. ఆ తర్వాత దీన్ని లైఫ్ స్పాన్ గురించి మాట్లాడితే చాలా ఎక్కువ ఉంటుంది లైఫ్ స్పాన్. 13 to 16 ఇయర్స్ వరకు దీన్ని యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది మనకు. సో ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్ ఇది. సో మీరు తప్పకుండా దీన్ని తీసుకోండి మీ ఇల్లు చాలా చిన్నది అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను పెట్టాను నెంబర్ 4లో మన ఫేవరెట్ డాగ్ బ్రీడ్ ఇది కూడా. సో ఇది ఏంటంటే దీని పేరు గోల్డెన్ రిట్రీవర్ గాయస్. దీని ప్రైస్ వచ్చేసి మన ఇండియాలో ఇప్పుడు 25 to 35,000 లోపల ఉంటుంది. సో 30,000 అనుకోండి. సో మనకు 30,000 ఆ తర్వాత 25,000 లోపల మనకు ఇది దొరికిపోతుంది మన గోల్డెన్ రిట్రీవర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఆ తర్వాత వచ్చేసి దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు 10 ఇయర్స్ టు 12 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇది చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్ డాగ్. దీని వచ్చేసి గన్ డాగ్ అని కూడా అంటారు. సో దీన్ని డాగ్ ఫ్యాట్స్ మీరు చూసినట్టయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇవి లార్జ్ సైజ్లో ఉంటాయి. సో లార్జ్ సైజ్ డాగ్ బ్రీడ్స్ అంటారు దీన్ని. ఆ తర్వాత మనం ఇక్కడ మాట్లాడితే దీని హైట్ వచ్చేసి యావరేజ్గా 56 to 61 సెంటీమీటర్స్ వరకు దీని యావరేజ్ హైట్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి డార్క్ గోల్డ్, లైట్ గోల్డ్, గోల్డెన్ అండ్ క్రీమ్ కలర్స్లో వస్తాయి. సో ఎక్కువగా మనం వచ్చేసి గోల్డెన్ కలర్ ఎక్కువ చూస్తాం. సో అందుకని దీన్ని గోల్డెన్ రిటీవర్ అని పేరు పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పెట్టాను నెంబర్ 5లో బాక్సర్ డాగ్ బ్రీడ్ని. సో దీని ప్రైస్ వచ్చేసి మన ఇండియాలో 17,000 to 24,000 లోపల అయితే ఉంటుంది.
ఆ తర్వాత వచ్చేసి అంటే ఇండియాలో అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆ తర్వాత వచ్చేసి మనకు దీన్ని లైఫ్ స్పాన్ అనేది 10 ఇయర్స్ టు 12 ఇయర్స్ వరకు దీన్ని లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఉన్న మీకు మంచి అడ్వాంటేజెస్ చెప్తాను. సో ఇది వచ్చేసి ఫియర్లెస్ డాగ్ బ్రీడ్, అదేవిధంగా ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్ గాయస్, లోయల్ డాగ్ బ్రీడ్, సో చాలా ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్, ఆ తర్వాత వచ్చేసి ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్ కూడా. సో దీన్ని మీరు మంచిగా ట్రైనింగ్ ఇవ్వచ్చు, సో చాలా బాగా ట్రైన్ అయితే ఇవ్వచ్చు దీన్ని బాక్సర్ డాగ్ బ్రీడ్ని. సో ఇవి వచ్చేసి బ్రిండల్ వైట్ ఫాన్ కలర్లో అయితే మనకు సైజ్. సో ఇది వచ్చేసి మీడియం సైజ్ డాగ్ బ్రీడ్స్ అంటారు దీన్ని. సో మీడియం సైజ్ ఉంటాయి ఇవి. సో యావరేజ్గా చెప్పినట్టయితే దీన్ని హైట్ వచ్చేసి 57 to 65 సెంటీమీటర్స్ లోపల అయితే ఉంటుంది. సో దీని లైఫ్ స్పాన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సో 10 to 12 ఇయర్స్ అండి దీన్ని యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏది కావాలి సో ఇది కూడా కామెంట్ చేయండి. సో 4 డేస్ గ్యాప్ వచ్చింది కదా, సో అందుకనే నేను ఇప్పుడు త్వరగా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను త్వరగా షూట్ చేస్తున్నాను వీడియోని. సో ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్గా నేను ఇంకా 10 మినిట్స్ లోపల నేను దీన్ని అప్లోడ్ చేయాలి. సో అందుకని త్వరగా నేను చెప్పడం జరిగింది. సో ఏమైనా మిస్టేక్ ఉంటే సో సారీ ఫ్రెండ్స్, మీరు వచ్చేసి కింద కామెంట్ చేయండి. సో ఏదైనా మిస్టేక్ చెప్పినట్టయితే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్. ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బై బాయ్.